కరోనా వ్యాధి సోకకుండా స్వీయ నియంత్రణ పాటించాలని తూర్పు గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం అనపతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఏప్రిల్ 4వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబానికి 1000 రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు సమ్మతమైందని, ప్రస్తుతం ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం జీవనోపాధి కొరకు కనీసం 5000 రూపాయలు ఖర్చవుతుంది అన్నారు. ప్రభుత్వం పునరాలోచించి ప్రతి కుటుంబానికి 5000 రూపాయలు కనీస భత్యం చెల్లించాలని కోరుతున్నట్లు ఆయన తెలియజేశారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కరోనా వ్యాధి సోకకుండా అక్కడి ప్రభుత్వాలు నిత్యావసర వస్తువులు నేరుగా ప్రజల ఇంటికి సరఫరా చేస్తున్నాయని, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా నేరుగా ప్రజల వద్దకే నిత్యావసర సరుకులను ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన అన్నారు. ఇది తీవ్రమైన విషయంగా ప్రతి పౌరుడు భావిస్తున్న సందర్భంలో ప్రజలందరూ ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. లాక్డౌన్ పాటించండి, ఏదైతే ప్రభుత్వం కానీ అదేవిధంగా శాస్త్రవేత్తలు కానీ వైద్య నిపుణులు కానీ చెబుతున్న జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించమని తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, ముఖ్యంగా అనపర నియోజకవర్గం ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అదేవిధంగా సామాజిక దూరం పాటించాలి. ఈ మూడు పాటించి ప్రతి ఒక్కరూ కూడా తన ఆరోగ్యాన్ని రక్షించుకోవడమే కాకుండా పక్కనున్న వ్యక్తుల ఆరోగ్యాన్ని కూడా రక్షించడంలో ప్రముఖ పాత్ర పోషించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఇది తీవ్రమైన విషయం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అందువలన తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా ఈ నియోజకవర్గానికి గత 5 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించిన ఒక ప్రజాప్రతినిధిగా నేను అనపర్తి ప్రజానీకానికి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను.